నీలో కనుక చాగులకు ఏమంటది, నీలో కనుక మనస్సు అనేది ఉంటది. నీలో కడ నీ వ్యక్తి భావన ఎన్ని వైద్యులు నీలో వాళ్ళు వాళ్ళ యొక్క ఆప్యాయత ఒక ఇండి వైద్యులకే పరిమితం కాదు, సమాజానికి సృష్టికి అందరు పరిమితం. అంటే సృష్టి సృష్టి అంత విశాలంగా ఉంది, వాళ్ళకున్న ఆప్యాయత కూడా అంత విశాలంగా ఉంటుంది. కేవలం ఒక వ్యక్తికి పరిమితం ఉండదు వాళ్ళ ఆప్యాయత. ఇలా అనేవాడు మాట్లాడేవాడు కాదు, అంటే ఇలా అనేవాడు ఆ సైలెన్స్ లోనూ సైలెన్స్ లోనే సభ అంత నిశ్శబ్దంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ? ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే హృదయంలో నుంచి వచ్చింది. అంటే బయట ఏమి లేదు అసలు, మనం బయట ఏదో ఉందనుకుంటాం. అంటే ఏమి లేదు బయట, మనం తెలుసుకోవాల్సింది ఎక్కడ ఉంది, మనం తెలుసుకోవాల్సింది ఎక్కడ ఉంది, బయట ఏమి లేదు. బయట ఏమి లేదు, వెన్నెల వల్ల తాపం తగ్గుతుంది, కల్పవృక్షం వల్ల దరిద్రం తగ్గుతుంది, గంగాజలంలో స్నానం చేస్తే పాపం తగ్గుతుంది. ఇవన్నీ నువ్వు సత్పురుషుల దర్శనం చేస్తే ఇవన్నీ జరుగుతాయి. సత్పురుషుల దర్శనం వల్ల ఇన్ని లాభాలు పొందుతామని ఇక్కడ చెబుతున్నారు. భగవాన్ చెప్పేది ఏంటంటే గురువు యొక్క ప్రాముఖ్యత. ఈ రోజున ఏంటి? గురు పూర్ణిమ. ఆ గురు పూర్ణిమ గురించి ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే, వాడు రియలైజ్ ట్రూత్, వాడు ట్రూత్ ని రియలైజ్ చేస్తుంటే, ఆ గురువు ట్రూత్ ని రియలైజ్ చేస్తుంటే నిజమైన గురువు మన హృదయంలో ఉన్నాడు. ఏంటి నిజమైన గురువు? మన హృదయంలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. వాడు నుండి ఎవడైతే లోపల హృదయంలో ఉన్న నిజాన్ని ఎవడైతే దర్శించాడో వాడి నుంచి శాంతి తరంగాలు, కాంతి తరంగాలు ప్రపంచంతో వ్యాపిస్తాయి. నేను బ్రంటన్ అన్నాడు కదా, మల్లెపూ ఉంటే సువాసన రాకుండా ఎలా ఉంటుంది? కొండ మీద దీపం పెట్టి ఎవరికి కనపడకూడదంటే ఎలాగా వేసేది? అంటే కొండ మీద దీపం పెట్టారు, అది ఎవరికి కనపడకుండా ఉండాలంటే ఎలాగా? ఎక్కడ ఎవరికైతే హృదయ వికాసం పొందాడు, అంటే ఎవడైతే హృదయం యొక్క లోయల్లోకి వెళ్ళాడు, అంటే ఎవడైతే హృదయం యొక్క లోయకి వెళ్ళాడు వాడు గుహలో ఉన్నా సమాజ మధ్యంలో ఉన్నా ఎక్కడున్నా వాడు గుహలో ఉండొచ్చు, ఇంటికాడ ఉండొచ్చు, లేదా సమాజ మధ్యంలో ఉండొచ్చు. వాడి దగ్గర నుంచి సమాజానికి శాంతి తరంగాలు, కాంతి తరంగాలు, జ్ఞాన తరంగాలు ఇవన్నీ కూడా వాడి హృదయంలోంచి ప్రవహిస్తూ ఉంటాయి. ఎలాగ మల్లెపూలోంచి సువాసన వచ్చినట్టు, మల్లెపూలోంచి సువాసన వచ్చినట్టు అలా వస్తూ ఉంటాయి. అంటే ఒకడు రియలైజ్ చేయటం వల్ల ఇతరులకు కూడా ఉపయోగపడుతున్నాను. అంటే ఒకడు నువ్వు రియలైజ్ చేస్తే సమాజానికి కూడా దాని ఉపకారం ఉంటుందని, దాని ఉపకారం అంటే నీ ప్రభావం సమాజం మీద, నీ ప్రభావం సమాజం మీద ఉంటుంది. నువ్వు సత్యం గురించి నువ్వు